నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో శనివారం 86 ఎక్సైజ్ కేసులకు సంబంధించి 13,86,000 విలువ చేసే కర్ణాటక అక్రమ మద్యాన్ని గుంతకల్లు ఎన్ఫోర్స్మెంట్ సిఐ మహేష్, రూరల్ సిఐ లక్ష్మణ, వన్ టౌన్ సిఐ రామసుబ్బయ్య, టూ టౌన్ సిఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో వీరి పరిధిలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన కర్ణాటక అక్రమ మద్యం స్థానిక ఆయుర్వేద హాస్పిటల్ వెనుక భాగాన ఉన్న రోడ్డుపై వేసి లారీతో జేసీబీతో తొక్కించి నాశనం చేశారు. అనంతపూర్ డిప్యూటీ కమిషనర్, అనంతపూర్ ఎస్పీ, ఏఎస్పీ, ఎస్ఏబీ ఉత్తర్వుల మేరకు 86 కేసులకు సంబంధించిన ప్రాపర్టీని ధ్వంసం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.